భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిజామాబాద్ నగరంలోని శ్రీరామ గార్డెన్లో నిర్వహించారు. సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎండల లక్ష్మీనారాయణ ఫోటో లేకపోవడంతో ఆయన అనుచరులు జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డితో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. స్టేజీపై ఉన్న ఒక సీనియర్ నాయకులు బుజ్జగించడంతో కార్యకర్తలు శాంతించారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ ఎన్నికల్లో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రాబోవి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించాలని కోరారు. మోదీ గారి కోసం కానీ, బీజేపీ కోసం కానీ, హిందుత్వం కోసం కానీ, అరవింద్ ధర్మపురి కోసం కానీ పార్టీలకు అతీతంగా ఈ అంశాల కోసం ఏకమై ఈ ఎలక్షన్ ఏదైతే కొట్లాడినారో మా అందరికీ మీ ప్రోత్సాహము, మీ సపోర్ట్ లభించిందో నేను పూర్తి నమ్మకంతో చెప్తా ఉన్నా. యావత్ భారతదేశంలో ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా ఒక రిజల్ట్ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక మార్పుకి ఒక ఫౌండేషన్ తయారు చేస్తూ ఉంది. పునాది ఈ ఎన్నిక రిజల్ట్ పునాది తయారు చేస్తామని నేను తెలియజేస్తా ఉన్నా. ఇక ఈ ఎన్నికలు అయిపోయినాయో లేవో మనకి లోకల్ బాడీస్ వచ్చినాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మనమందరం ఇదే స్ఫూర్తితో, ఇదే ఐక్యతతో మనమందరం కూడా ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా పనిచేసి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఈ టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా మనమందరం ముందుకెళ్లాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ మరోసారి ఒక చారిత్రాత్మకమైన ఎలక్షన్లో మనకు నాకు మద్దతు పలికినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నేను నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తాను.